Hello, hi andi. Welcome to my channel Kantha Kitchen and Logs. Ee roju nenu polaniki velutunnanu. Polamlo patti kattundi. Inka vittanalu veyalante ee kattenu munde ereseyali. Inka polaniki vellalante darilo nadchukuntu velutunnamu. మా వీడియోలు ఇలాగే చూస్తుండండి. మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తాము. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా పొలం కొంచెం దూరంలో ఉంది. పొలంలోకి వెళ్ళాక ఇంకా కట్టె ఏరడము చూపిస్తాను. ఇంకా కట్టె ఒక దగ్గర వేసి కాలబెట్టడము. కట్టె ఏరిన తర్వాత కుప్పలు అలాగే ఉంచితే ఇంకా ఒకవేళ వర్షం పడ్డదనుకో కట్టెలు మనము కాలబెట్టిన ఇంకా కొంచెం పచ్చిగా ఉంటాయి కదా కట్టెలు, అందుకనే ఏరగానే కాలబెట్టేసేయాలి. ఇంకా పొలం వచ్చేసింది. ఈ కట్టెలని ఒక సైడ్ నుంచి మంచిగా ఏరేసేయాలి. పొలం అయిపోయేంత వరకు ఈ కట్టెల్ని అన్నిటిని నీట్గా ఏరేసేయాలి. కట్టెలు వేరిన తర్వాత ఒక దగ్గర వేసి ఇంకా లాస్ట్కు వీటిని తీసుకెళ్ళి ఓరానికి వేసేయాలి. పొలంలైనా ఒక దగ్గర వేసి కాలబెట్టేయచ్చు. నేనైతే ఓరంకు తీసుకెళ్ళి వేస్తున్నా. పొలంలో కట్టెలు ఏరడము ఇంకా కాలబెట్టడము అయిపోయేంత వరకు ఈ వీడియోను ఇలాగే చూస్తుండండి. మధ్యలో ఆపేయకండి.
పొలంలో కట్టెను ఏరేసాం కదా, ఇంకా పొలం చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా గీట్లు కొట్టేసి ఇందులో కంది వేస్తాము. ఇంకా కట్టెను ఉరంకి వేసాం కదా, కట్టెను కాలబెట్టేస్తాను. అగ్గిపెట్టెతోటి ఇంకా మంట పెట్టాలి కదా. కొంచెం మంట ఎక్కువైనప్పుడు ఇంకా దూరము నిలబడాలి, దగ్గర ఉండొద్దు, చాలా వేడిగా ఉంటుంది. కట్టెలు మొత్తం కాలిపోయేంత వరకు ఇక్కడనే ఉండాలి, ఎందుకంటే ఇంకా కట్టెలు కాలుకుంటూ వేరే వాళ్ళ పొలంలోకి వెళ్తుంది. అందుకనే మొత్తం కట్టెలు కాలిపోయేంత వరకు ఉండేసి ఇంటికి వెళ్తాము. చాలా వేడిగా ఉంది, కొంచెం దూరమే నిలబడ్డాము. ఇంకా కట్టెలు కాలబెట్టడం అయిపోయింది కదా, ఇంకా పొలంలో కట్టె ఏరడము కాలబెట్టడము అన్నీ చూపించాను కదా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు ఈ వీడియోలు ఇలాగే చూస్తుండండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.